Hi friends, welcome to Rayalaseema Explorer YouTube channel. Iroju mem vachesi Kadapa district lo Siddhavatamki 5 km distance lo unna Jyoti temple daggara unnamu. Ee temple vachesi 2008 varaku iskalu undedanta akkade varaku tarvata teesaru iska teesesaru. Night ikkada stay chesamu tent lesukoni ippudu morning 7 ayindi. Ee roju vachesi mem Lankamala forest lo unna Vaneswarakona ki unnamu. ఇప్పుడు టైం 7 అయింది, సన్ రైజ్ అయింది చూడండి. అక్కడ పాత గోపురం ఉంది, గోపురం పక్క నుంచి సన్ రైజ్ వచ్చింది ఇప్పుడే, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ చూడండి, చాలా పాతది. 2009 వరకు ఇసుకలో ఉండిందంట ఈ టెంపుల్ అంతా, ఇదంతా ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి పెన్నా రివర్ ఉంది. 2009 నుంచి ఇది ఇసుక తీసేశారంట, అప్పటి నుంచి ఇట్లా ఉంది. ఈ జ్యోతి టెంపుల్ని శ్రీశైలంకు దక్షిణ ముఖద్వారం అని కూడా అంటారు. ఫ్రెండ్స్ వెహికల్స్ అయితే ఇక్కడ వరకు రాగలవు, ఇక్కడ నుంచి మనము వనేశ్వరకోనకి ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. ఇది వచ్చేసి నియర్లీ ఒక 4 to 5 kilometers ఉంటుంది అని అంటున్నారు ట్రెక్కింగ్. మేము నడుచుకుంటూ వెళ్ళే ఈ పొదల్లో అంత ముళ్ళు ఉన్నాయి, ఈ షర్ట్స్కి ప్యాంట్స్కి తగులుతున్నాయి, చాలా జాగ్రత్తగా నడవలసి వస్తుంది. ఫ్రెండ్స్ వనేశ్వరకోన వెళ్ళే దారి మొత్తం దట్టమైన ముళ్ళ పొదలతో అల్లుకొని పోయింది. ఈ దారులు నడవడం చాలా కష్టంగా ఉంది, అందరికీ ముళ్ళు గీసుకుంటున్నాయి, కుచ్చుకుంటున్నాయి, అయినా అలాగే మేము కష్టపడి వెళ్తూనే ఉన్నాము. లంకమల ఫారెస్ట్లో చాలా రకాల జంతువులు పక్షులు ఉంటాయి. మా కిందకి ఒక కణితి కనిపించింది. కణితి అంటే సాంబార్ అని అంటారు ఇంగ్లీష్లో. చాలా దగ్గర కనిపించింది కానీ నేను వీడియో తీయలేకపోయాను అప్పుడు. జాగ్రత్త జాగ్రత్త రావాలి. ఇదిగో ఇక్కడ ఏంది దుర్గ, ఏంది ముళ్ళు? మామూలు కాదు, కమాండ్ కోసుకొస్తాను నీకు. మన కోసుకొస్తే మళ్ళీ రిటర్న్ ఉంది, అక్కడ పెట్టాం అందరూ. చేస్తున్నాయి బాడీ మొత్తం, అంత ఘోరంగా ఉంది ఇక్కడ. మొత్తం ముళ్ళ పదలే ఇవి. పైకి ఎక్కితే క్యాబు, సైడ్ ఏమో ఇది వాయిస్తున్నాయి. చాలా చాలా బాగుంది.
వంక. చూడండి చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. అక్కడ వాచ్ టవర్ ఉంది, ఫారెస్ట్ వాచ్ టవర్. ఫ్రెండ్స్ ఈ వంక పక్కనే దారి ఉంది, ఈ దారిలో వెళ్తే వనేశ్వర స్వామి టెంపుల్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. లంకమల ఫారెస్ట్ చూడండి చాలా బాగుంది, థిక్ ఫారెస్ట్. మేము వనేశ్వరకోన టెంపుల్ దగ్గరికి వచ్చాము, చాలా పాత టెంపుల్ అది. ఇప్పుడు వనేశ్వర స్వామి టెంపుల్ చూద్దాము. చూడండి ఇదే వనేశ్వర స్వామి టెంపుల్. వనేశ్వర స్వామి టెంపుల్ పక్కన ఒక విగ్రహం చూడండి, వనదేవత విగ్రహము. టెంపుల్ గోపురం పైన అన్ని తీగ చెట్లు అవన్నీ అల్లుకుపోయినాయి, కొంచెం శిథిలం కూడా అయింది, చాలా పాత టెంపుల్ కదా. చూడండి వనేశ్వర స్వామి శివలింగం. ఫ్రెండ్స్ వనేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఒక వాటర్ఫాల్ ఉందంట, ఆ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. వంకను చూడండి, వంక పక్కనే నడుస్తూ వెళ్తే వాటర్ఫాల్ దగ్గరికి వెళ్తామంట. నియర్లీ 1 అవర్ పడుతుందన్న ట్రిక్ వాటర్ఫాల్ దగ్గరికి. చూద్దాం ఎలా ఉంటుందో వాటర్ఫాల్. ఇక్కడ చూడండి లొకేషన్ చాలా బాగుంది. We'll be right back.
మొత్తానికి వాటర్ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇది వాటర్ఫాల్ దగ్గర ఒక గుండం లాగా ఉంది చూడండి, చాలా బాగుంది ప్లేసు. ఇక్కడ చూడండి వాటర్ఫాల్ ఇప్పుడు లైట్గా ఉంది, వర్షాకాలంలో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది అంతా వాటర్ ఫ్లోనే ఉంటుంది. అశోక్ టాక్ ఓకే వస్తుంది ఆ ఫోటో అసలు ఫోటో రాదు వీడియోనే ఫోటో రాదు అంత లాంగ్ ఆడొచ్చు వనేశ్వరకోన వాటర్ఫాల్స్ దగ్గర మా మధ్యాహ్న భోజనం. కాదన్నా నువ్వు అది అది కింద కలిపి వేస్తావా? అన్నం తినేవాళ్ళు మన వాళ్ళు తింటారు అశోక్ వాళ్ళు రొట్టెలు తింటారు అన్నం తింటారు అశోక్ రొట్టెలు కూడా పెడతావా? ఏదో రెండు పెట్టారు. మీకు ఏది కావాలి అది తినండి.